హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మనం శ్రావణ మాసం ప్రత్యేకత శ్రావణ మాసం విశిష్టత ముఖ్యమైన పండుగలు ముఖ్యమైన తేదీలు శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది శ్రావణ మాసం ఎప్పుడు ముగుస్తుందో ఇవన్నీ వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి సనాతన ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది వర్ష ప్రారంభం ప్రారంభమవుతుంది త్రిమూర్తుల్లో స్థితికారుడు శిక్షకుడు శిక్ష రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశిష్ట ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి ఈ మాసం శివారాధనకు ఎంతో విశిష్టత శ్రావణ మాసం దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవద్దారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రేట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని చేయాలి అంటే ఉపవాస దీక్షను ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన ఎంతో విశేషమైన రోజులని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని గౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగలిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఉంటాయి వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైన ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి తర్వాత తొమ్మిది మూడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి శ్లోకం బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పూత్ర పౌత్రాభివృద్ధించ దేహమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదులకు వాయనాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మంగళబలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి శ్రావణ మాసంలోని విశిష్టతలు శక్వాదశి దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభదినాలున్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువుకి పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈరోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్ష బంధనం జరుపుకుంటున్నాం అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞో పవిత్ర ధారణ వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు కృష్ణ హైగ్రీవ జయంతి కృష్ణపక్ష విధియ రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి పొలాల అమావాస్య గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు పూజలు వ్రతాలు నియమాలు తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈ నెలలో వచ్చే పండుగలు అన్ని ముఖ్య తేదీలు తెలుసుకుందాం శ్రావణ మాసం ఆగస్టు తొమ్మిదికి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ ఏడుకు ముగుస్తుంది ఆగస్టు ఇరవై వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఇంకా శ్రావణ శుక్రవారాలు ఆగస్టు పదమూడు ఇరవై ఇరవై ఏడు సెప్టెంబర్ మూడు అంటే ఈ నెలలో వచ్చే శుక్రవారాల యొక్క తేదీలు సంతోషిమాత వ్రతం ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటి సత్యనారాయణ వ్రతం ఆగ ఆగస్టు ఇరవై ఐదు సంకటహర చతుర్థి వ్రతం నాగపంచమి ఆగస్టు పదమూడు రక్షాబంధనం ఆగస్టు ఇరవై రెండు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ముప్పై ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ